నిజామాబాద్ జిల్లా బోధన్ మండల ప్రజాపరిషత్ ఎంపీపీ టీఆర్ఎస్ అభ్యర్థి బుద్ధ సావిత్రిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు అధికారులు ప్రకటించారు. బోధన్ మండల ప్రజాపరిషత్లో ఈరోజు 3 గంటలకు కాంగ్రెస్ ఎంపీటీసీలు 7 బీజేపీ 1 రాగా ఎమ్మెల్యే షాకిల్తో 9 టీఆర్ఎస్ ఎంపీటీసీలు కలిసి వచ్చారు. ఎన్నికల అధికారులు ప్రక్రియ ప్రారంభంలోనే ఎంపీపీగా బుద్ధ సావిత్రి ఏకగ్రీవంగా ప్రకటన చేశారు. వైస్ ఎంపీపీ పదవికి ప్రపోజల్ కోరగా కోట గంగారెడ్డిని టీఆర్ఎస్ ఎంపీటీసీలు ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే షాకిల్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది. మళ్ళా వైస్ ఎంపీపీ కూడా గంగారెడ్డికి కూడా మళ్ళా ఇక్కడ ఏకగ్రీవంగా వైస్ ఎంపీపీ కూడా అన్నని నియమించడం జరిగింది. మళ్ళా ఎలక్షన్ కమిషన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ట్రాన్స్పరెంట్గా ఈ ఎలక్షన్ నిర్వహిస్తూ మళ్ళా అందరికీ జస్టిస్ చేసినందుకు కూడా ఎలక్షన్ కమిషన్కి అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పూర్తి మెజార్టీ, సంపూర్ణ మెజార్టీ బోధన్ మండల్లో టీఆర్ఎస్ పార్టీకి తగ్గింది. బోధన్ మండల ప్రజలు మళ్ళా సంపూర్ణంగా టీఆర్ఎస్ పార్టీయే ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ తీర్పు ఇవ్వడం జరిగింది ఎలక్షన్లలో. వారి యొక్క తీర్పు మేరకు వారి యొక్క సేవ చేయడానికి మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక అభివృద్ధి బోధన్ మండలానికి చేసి చూపిస్తామని కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.